ఇద్దరు రోడ్డు మీదకి వచ్చి తగాదాడుకుంటున్నారు. ఒకడు అన్నాడు ఇంకొకటితో, చాలామంది విధవలు ఉన్నారు కానీ నీలాంటి విధవ లేడురా అని ఒకడు అన్నాడు ఎదుటి. నువ్వు అంతకంటే పెద్ద ఎదవరా అన్నాడు వాడు అవతలాడు. వెంటనే వీడన్నాడు, కుక్కనయవరా నీకంటే అన్నాడు వీడు. వెంటనే వాడన్నాడు, కుక్క కాదురా నీకంటే పందినయం అన్నాడు వాడు. ఎందుకు బతుకుతున్నావురా నీలాంటి వాళ్ళు ఎందుకురా భూమి మీద అన్నాడు వీడు. అసలు నువ్వు చస్తే పేడవో తెలిపోయిద్దిరా అన్నాడు వాడు. ఈ రకంగా ఒకడినొకడు ఒకడొక మాట అనగానే అవతల వాడు నోరు ముయ్యడు, మళ్ళీ వాడొక మాట అంటాడు. వాడొక మాట అనగానే మళ్ళీ వీడికి బాధ కలిగి వీడొక మాట అంటాడు. వీడొక మాట అనగానే మళ్ళీ అవతల వాడికి బాధ కలిగి వాడు ఇంకొంచెం ఘాటైన మాట అంటాడు. వాడు ఘాటైన మాట అనగానే వీడికి ఇంకొంచెం బాధ కలిగి ఇంకొంచెం ఘాటైన మాట అంటాడు. ఈ విధంగా బజారు గొడవల దగ్గర నుంచి పబ్లిక్లో రకరకాల గొడవలు మనకు తెలుసు, అవునా కాదా? ఒకడొక మాట మాట్లాడితే నోరుజారి ముందు మిగిలి మాట్లాడాడనుకో, ఆ మాటను తీసుకొని అవతల వాడు మళ్ళీ మాట్లాడాడనుకో, వీడు ఆగుతాడా? ఆగడు. మళ్ళా వీడొక మాట అంటాడు. పోనీలే వెధవా అన్నాడు ఇంకెందుకు వదిలేద్దామని వీడు ఊరుకుంటాడా? నేనెందుకు ఊరుకుంటానరా అని వీడొక మాట అంటాడు. వీడన్న తర్వాత వాడాగుతాడా? వాడొక మాట. వీడాగుతాడా? వీడొక మాట. ఇక వాడొక మాట, వీడొక మాట, వీడొక మాట, వాడొక మాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈడి పక్కన్నోళ్ళందరూ ఇటు చేరతారు, వాడి పక్కన్నోళ్ళందరూ అటు చేరతారు. ఇద్దరి దగ్గర స్టార్ట్ అయిన ఈ గొడవ గ్రూప్ తగాదాలకు దారితీస్తుంది, గుంపు తగాదాలకు దారితీస్తుంది. ఫస్ట్ ఒక రకమైన మాటలతో పోయి చివరికి బండబూతుల్లోకి వెళ్ళిపోయి చివరికి కర్రలు కట్టెలు తీసుకొని కొట్టుకొని రాళ్ళు తీసుకొని కొట్టుకొని నానా బీభత్సమై చంపుకొని కేసులు పెట్టుకొని నానా బీభత్సమై నానా చీదరై గందరగోళం. బాగా వినండి, ఇటుపక్క వీడు లేచి మాట్లాడుతున్నాడు, అటుపక్క వాళ్ళు లేచి మాట్లాడుతున్నాడు. వీడు దూషిస్తున్నాడు, వాడు ప్రతి దోషం చేస్తున్నాడు, వాడు దూషించాడని వీడు మళ్ళా తిడుతున్నాడు, వీడు తిట్టాడని మళ్ళీ నేను ఆగుతానంటారు, నేను కూడా తిడతాను, మళ్ళీ వీడు తిట్టుతున్నాడు. ఇద్దరు కలిసి ఒకడినొకడు గందరగోళంగా తిట్టు. ఈ మధ్యలో ఎవరన్నా పెద్ద మనిషి అనేవాడు ఒకడు జోక్యం చేసుకున్నాడు అనుకో, లేదా ఇద్దరు ముగ్గురు జోక్యం చేసుకున్నారనుకో, రే ఆగరా ఆగండి, నువ్వు ఒక మాటని వాడొక మాటని వాడొక మాటని నువ్వొక మాటని ఇది పొడుగుపోయిద్దిరా, దీనివల్ల సమాజానికి నష్టం కలిగిద్ది కానీ క్షేమం కలగదురా, ఆగండి. నువ్వు నోరు జారేవా, నువ్వు నోరు జారేవా, ముందు ఎవడు నోరు జారాడురా ఫలానోడు అండి, తప్పురా, తప్పు, ఇంకోసారి చేయొద్దు అట్లా. అయి నువ్వు జారద్దు, వాడు జారాడని నువ్వన్న ఓర్చుకున్నావా? నువ్వు జారావు. ఒక చేయి ఊగితే సప్పుడు రాదురా, రెండు చేతులు కలిస్తేనే సప్పుడు వచ్చింది. ఒకడు అన్నాడని ఇంకొకడు పడినట్టయితే గొడవ ఉండేది కాదు. సరే వాడు జారే అన్నాడులే పోని, నేనన్నా నేను ముందు జారానులే, సరే నేనే సర్దుకుందామని వీడు ఊరుకున్నా గొడవ ఉండేదిగా. ఇద్దరు కలిసి నువ్వు తేడా నువ్వు తేడా అనుకొని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇకన్నా నోరు ముయ్యండిరా అని మధ్యలో ఒక పెద్ద ఎంటర్ అయ్యాడు అనుకో, ఎంటర్ అయ్యి వాళ్ళిద్దరికీ గట్టిగా హెచ్చరిక చేసి గద్దించాడనుకో, ఈ కుర్రాళ్ళిద్దరికీ కొట్లాడ కొనసాగిద్దా ఆగిపోయిద్దా? గ్రూప్ తగాదాలు గుంపు తగాదాలకు వెళ్ళిద్దా? వెళ్ళదు, సర్దుమణికి పోతుంది. ఈరోజు మిగిలిన దేశాల సంగతి పక్కన పెట్టేద్దాం, మన దేశం మిగిలిన రాష్ట్రాల సంగతి పక్కన పెట్టేద్దాం, ఆంధ్ర రాష్ట్రం విషయం తీసుకుందాం, తెలంగాణ విషయం తీసుకుందాం. తెలంగాణ ఆంధ్ర రెండు తెలుగు ప్రజలు ఉన్నటువంటి రాష్ట్రాలు, తమిళనాడు కర్ణాటకలో కూడా కొంతమంది తెలుగు ప్రజలు ఉన్నారు, అయితే ఎక్కువ శాతం తెలుగు ప్రజలు మొత్తంగా ఉంది ఈ రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు. ఈ రెండు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేనంతగా ఇప్పుడు మత సంబంధమైన అగ్ని భయంకరంగా దావాలనమై వ్యాపిస్తుంది.
ఇప్పుడు కనబడుతున్నటువంటి పరిస్థితుల్ని గమనిస్తే ఒకరినొకరు భయంకరంగా ద్వేషించుకొని దూషించుకొని విమర్శించుకొని ఫోనుల్లో ఒక మత సంబంధి ఇంకొక మత సంబంధిని లేకపోతే ఇంకొక విశ్వాస సంబంధిని ఫోన్ చేసి భయంకరంగా తిడతాడు. అలాగే అవతలవాడు కూడా వీడు 10 మాటలు అంటే 2 మాటలని అంటాడుగా, అవతలవాడు కూడా ఏదో 2 మాటలు జారుతా ఉన్నాడు. ఒకరినొకరు భయంకరంగా దూషించుకొని చండాలం అయిపోయి చివరికి ఏ స్థితికి వచ్చేసిందంటే, ఇది పట్టణాలు పల్లెలు మాత్రమే కాకుండా మారుమూల గ్రామాల్లో కూడా ఈ వైషమ్యం ప్రారంభమైంది. బజారులు వీధులు మారుమూల గ్రామాల్లో ఉన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాలలో ఈ మత సంబంధమైనటువంటి అగ్ని రగులుకుంది. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో ఏర్పడుతున్నప్పుడు సహజంగా రాష్ట్ర గవర్నమెంట్ దీని మీద దృష్టి నిలపాలి. అర్థమైందా? అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటుంటే రాష్ట్ర గవర్నమెంట్ పెద్దన్న పాత్ర పోషించాలి. ఏ పాత్ర? చిన్నోళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటే రాష్ట్ర గవర్నమెంట్ పెద్దన్న పాత్ర పోషించి రాయ్ ఏంట్రా, మీరు చూస్తూ ఉంటే పెద్ద పొడుగెళ్ళిపోతున్నారు, ఏం చేస్తున్నారు మీరు? నీ పని నీకు అప్పచెప్పాను నువ్వు చేసుకో, ఒకడినొకడు ఇట్లాగ రివర్స్ అయ్యారంటే మర్యాదగా ఉండదని పెద్దన్న గద్దించి సర్ది చెప్తే తమ్ముళ్ళు ఇద్దరు లోపడతారు. అరే అన్న కోపం వచ్చింది, అన్న కోపం వస్తే ఇద్దరిని కలిపి కొడతాడు. ఎందుకు వచ్చింది గొడవ? అన్న కోపం రానంత వరకు ఎరా మనం. అన్న కోపం వచ్చిందంటే ఇద్దరిని కలిపి కొడతాడు. ఎందుకు వచ్చింది గొడవ? మనం మన పనుల్లో మన హద్దుల్లో మనం ఉందామని తమ్ముళ్ళకి చిన్నవాళ్ళు కదా, పెద్దన్నకి భయపడి ఎవడి పని వాడు చూసుకుంటారు. ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ ఇది కానీ లేదా తెలంగాణ గవర్నమెంట్ కానీ ఈ మత సంబంధమైనటువంటి వివాదాలు రేపుతున్న వారిని రేగుతున్న వారిని ఒకరిని కేటాయించడం అని కాదు, అవి రెండైనా మూడైనా ఎన్ని మతాలైనా వైషమ్యాలు రగిలించి సినిమా చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు నిప్పు పెట్టి అవి తగలబడుతుంటే సినిమా చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు తెర వెనకుంటారు, తెర మీదకి రారు. బా ఏసామరా అగ్ని రగులుకుంటుందిరా, ఇక వాళ్ళే కొట్టుకు సత్తారా, ఈ నోడు తిట్టి వాడు నీడు తిట్టి ఈ విమర్శల వ్యవహారం వాడిని వీడు విమర్శించి నువ్వు తేడా అంటే నువ్వు ఇట్రా అంటే ఈ తంతు కొనసాగినంత వరకు సమాధానం ఉండదు. చివరికి ఇలా కొనసాగి కొంతమందికి కనుల విందైతే, కొంతమందికి వీణుల విందైతే, కొంతమందికి భవిష్యత్తులో ఘోరమైన ప్రాణ నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంది. నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుందో, కాస్త వివేకం కలిగిన వారికి అర్థమైద్ది, ఆవేశ పరులకు అర్థం కాదు. మనం తీస్తున్న దారి, మనం వేస్తున్న అడుగు టోటల్గా ఎలాంటి ప్రమాదానికి తీసుకెళ్తుంది సమాజాన్ని అనేది గ్రహింపు ఆవేశపరులకు అర్థం కాదు. కాస్త ఆలోచించాల. ఇప్పుడు నేను కొన్ని సంవత్సరాలుగా గమనిస్తున్నా, చాలా క్లియర్గా అర్థమవుతుంది. కొంతమంది విషబీజాలు నాటారు ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో ఎప్పుడు నాటారులే, ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో నాటారు, ఫలితంగా చిన్నగా అగ్ని రగులుకొని ఇప్పటికైతే ఒకరినొకరు ద్వేషించుకునే స్థాయికి వచ్చారు. భవిష్యత్తులో కొట్టుకునే స్థాయికి వచ్చి ఇంకా కొద్ది రోజుల తర్వాత ఒకరినొకరు చంపుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. ఎప్పటి నుంచో జరుగుతుంది, కానీ రాష్ట్ర గవర్నమెంట్లు రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద అసలు దృష్టే పెట్టలా. ఫేస్బుక్లోనూ
యూట్యూబుల్లోనూ ఒక మతానికి సంబంధించి ఒక దేవుణ్ణి కించపరిచేటట్టుగా మాట్లాడుతూ అవమానకరంగా అసభ్యకరంగా పోస్టులు పెడుతుంటే అరే ఇది పద్ధతి కాదురా, వాడి భక్తి వాడు చేసుకుంటున్నాడు, నీ భక్తి నువ్వు చేసుకుంటున్నావు, నువ్వెందుకురా వాళ్ళు నమ్ముతున్న దైవాన్ని దూషించి మాట్లాడుతున్నావు, ఇది నేరం, నీ భక్తి ఏందో నువ్వు చేసుకో, నువ్వు ప్రచారం చేసుకునేదేదో నువ్వు ప్రచారం చేసుకో, నువ్వు ప్రకటించుకునేదేదో ప్రకటించుకో, లేకపోతే భజన చేసుకునేదేదో చేసుకో. ఇంకొకడు ఆరాధిస్తున్న దేవుణ్ణి నువ్వెందుకురా దూషిస్తున్నావు అని వాణ్ణి అనాలా. వాడన్న మాటలకు రిప్లై ఇస్తూ మేమైతే ఒకడు జోలికి పోమండి, వాడే మమ్మల్ని గెలికాడు కదిలిచ్చాడు కాబట్టి వాడు అడిగిన దానికి మేము క్లారిటీ ఇస్తున్నాం అన్న పంధాలో అడుగులేసి విమర్శకు ప్రతివిమర్శకు పూనుకున్నటువంటి వారిని కూడా మందలించవచ్చు. ఏంటి బాబు మీరేంటి, వాడలాగా మీరిలాగా, అసలు ఎటు తీసుకెళ్తున్నారు, చివరికి ఏమైద్ది, కొట్లాట్లు కాదు ఒకరినొకడు దారుణంగా చంపుకునేటువంటి పరిస్థితికి మీరు ఆజ్యం పోస్తున్నారు, మేము ఉన్నాం మర్చిపోయారా అని రాష్ట్ర గవర్నమెంట్లు లేక ప్రభుత్వాలు పెద్దన్న పాత్ర పోషించి ఇలాగా ఎవరి భక్తి మార్గంలో వాళ్ళు ఉండకుండా ఒకరినొకరు ద్వేషించుకొని ఒకరినొకరు విమర్శించుకొని ఒకరి చరిత్రలో ఒకళ్ళు ఎండగట్టుకొని కొంతమంది ఉన్నారండి, ఒకళ్ళనొకళ్ళు భయంకరంగా దూషించుకొని అవమానకరంగా మాట్లాడుతుంటే వీళ్ళ మాటలు విన్న మధ్యలోని వ్యక్తులు ఆవేశానికి గురయ్యి కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికే బీభత్సం స్టార్ట్ అయింది. కొంతమందికి తెలియట్లేదు కానీ ఆల్రెడీ పబ్లిక్లో తిరుగుతూ ఉన్నాం మేము, నాతో పాటు ఉన్న దైవ జనాంగం కూడా కొన్ని ప్రదేశాల్లో గమనిస్తూ ఉన్నారు, గోల్డెన్ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇట్లాంటి ఇష్యూస్, ఈ విధమైన అల్లర్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏంటనేది మొత్తం సేకరించి మొత్తం ఆధారాలు కూడా దగ్గర పెట్టుకున్నా నేను. తడవకి ఒకళ్ళు ఫోను, నాతో పాటు తమ్ముడు ఉంటాడు, ఆ తమ్ముడికి, అన్నా నేనున్న ప్రదేశంలో ఇలాగ నన్ను ద్వేషిస్తున్నారన్నా, ఇట్లా నేను చర్చి నిర్మాణం చేసుకుంటుంటే చర్చి కట్టొద్దు ఇక్కడ అని మొత్తం కలిసి ఇక్కడ భీతావాహ వాతావరణం సృష్టిస్తున్నారన్నా, ఇక్కడ అడ్డగిస్తున్నారన్నా అని. మరికొన్ని ప్రదేశాల్లో ఇట్లాగ అందరూ కలిసి నన్ను బెదిరిస్తున్నారన్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మని భయపెడుతున్నారన్నా, నా భార్యను బెదిరించారు, నన్ను బెదిరించారని ఒక తమ్ముడు. నాదెండ్ల అనే ప్రాంతంలో ప్రేయర్ టవర్ ఒకటి ఏర్పాటు చేసుకొని ప్రార్థన చేసుకుందామని ఒక చిన్న షెడ్ వేసుకుంటే ఆ షెడ్డు ప్రారంభించకుండా అందులో ప్రేయర్ చేయకుండా మొత్తం అంత ఖర్చు పెట్టి మొత్తం అంత రెడీ చేసుకొని అది నాకు తెలిసి ఒక 45-50 అడుగుల పొడవు ఉంటుంది, ఒక 25-30 అడుగుల వెడల్పు ఉంటుంది, ఓ మందిరంలాగా వేసుకున్నారు ప్రార్థన చేసుకుందామని. తెర మీదకు చేపల తెర వెనకుండి సామవేద దండోపాయాలన్నీ ఉపయోగించి ఎక్కడ ఏ విధంగా చిక్కకపోయేసరికి ఆ పొలం రికార్డ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి దాన్ని బయటికి లాగి ఆ పొలం దగ్గర గలిబిలి పెట్టి వాళ్ళు వేసుకున్న ప్లేస్ దగ్గర వివాదాన్ని లేపి ఇప్పుడు దాదాపు 6-7 నెలలుగా అది అట్లా మొత్తం రెడీ అయిపోయి ప్రారంభించకుండాలాగా అయిపోయింది. ఏమని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఆ సమాజాల్లో అంటే, ఏంటి వాళ్ళు చేసేది ఇక్కడ ప్రార్థన, ఏంటి వాళ్ళు చేసేది ఇక్కడ, మన వాళ్ళని తిట్టడమేగా, మన వాళ్ళ గురించి విమర్శించి మాట్లాడటమేగా అని ఒకరికొకరు చెప్పుకొని
అక్కడ మొత్తం రెడీ అయిపోయిన పనిని చెడగొట్టారు. మూడే నేను చెప్పింది, ఒక ప్రదేశంలో పిట్టలవాణి పాలెం అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక సేవకుడు ఎక్కడో దూర ప్రాంతం నుంచి దర్శనంతో సేవకు వస్తే అతన్ని గందరగోళం చేశారు, అల్లాడిచ్చారు. అతని భార్య మీద కూడా దారుణమైన కామెంట్స్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. బొల్లాపల్లిలో ప్రార్థన చేసుకుంటున్న సుబ్బరావమ్మ అనేటువంటి వృద్ధురాలు, దాదాపు 60 ఏళ్ళ పైన ఉన్న వయసున్న స్త్రీని అతి కిరాతకంగా మంచం కొడుతూ తల మెదడంతా చింది గోళ్ల మీద పడేంతగా కొట్టి చంపారు. మాచర్ల దగ్గర గురజాల ప్రాంతంలో కోటిరెడ్డి అనేటువంటి సువార్థికుణ్ణి గొడ్డలతో అతి కిరాతకంగా నరికారు. ఇప్పుడు ఎందుకంత ద్వేషం? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు చాలా సామరస్యంగా వెళితేనే అంత దుర్మార్గాలు జరిగితే, పాయింట్ గమనించాలి. చాలా సౌమ్యంగా సామరస్యంగా సువార్త ప్రకటిస్తూ ఇతరులను గౌరవిస్తూ వ్యవహరిస్తేనే అంత దుర్మార్గాలు జరిగితే, ఇక పరస్పర విమర్శలకు దిగి తీవ్రస్థాయిలోకి వెళితే మరి ఎక్కువ దుర్మార్గాలు జరిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి, ఖచ్చితంగా ఇది ఎప్పుడో చేసుకోవాలి. కానీ వాళ్ళకు ఉండేటువంటి బిజీ పనులు, వాళ్ళకు ఉండేటువంటి ఒత్తిళ్ళు వాళ్ళకు ఉంటాయి. కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ వారు ఈ విషయంలో చిత్తశుద్ధి కలిగి వ్యవహరించాలి. వాళ్ళు ఏం చేయాలంటే పెద్దన్న పాత్ర పోషించి ఎవడి భక్తి వాడు చేసుకోండి, ఎవడి క్రమంలో వాడు ఉండండి, ఎవడి మనసుకు తోచిన విశ్వాసాన్ని వాడు అనుసరించండి, ఎవరి అంతరాత్మ ప్రబోధానుసారం వాళ్ళు నడుచుకోండి. అంతేగాని ఒకడు నమ్ముతున్న విశ్వాసాన్ని మరొకడు విమర్శించటం అనే ప్రక్రియ మానేయండి. లేకపోతే చట్టపరమైన చర్యలు మేము తీసుకుంటాం, ఇది ఖచ్చితమైన ఆజ్ఞ అని కాస్త యూట్యూబ్లోకి తొంగి చూసి ఎవరెవరు ఎంత వరస్ట్గా మాట్లాడి ఎంత భయంకరంగా ఎన్ని రకాలుగా పోస్టులు పెట్టుకొని అవి చూసిన సామాన్యులు ఎంత భయంకరంగా ఒకరినొకరు ద్వేషించుకొని చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయే ప్రమాదం ఉందో, రాష్ట్ర ప్రభుత్వం కాస్త మనసు పెట్టి వాటిని చూసి అలా ఇతరులు అభ్యంతర పడేటువంటి పోస్టులు ఒకరినొకరు విమర్శించుకుంటూ అందులో దేవుడి ప్రస్తావన తీసుకొచ్చి ఆ దేవునికి సంబంధించినటువంటి విమర్శలు ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీయించేసేయాలి. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇట్లా ఒకరి మీద ఒకరు విమర్శించుకుని ద్వేషించుకునేటువంటి, అందులో దేవునికి సంబంధించిన విమర్శలు ఏమున్నా సరే మొత్తం తీసేసేయాలి. ఇందులో పరమత ద్వేషం లేదు, పరమత విమర్శ లేదు. వారి యొక్క విశ్వాసాన్ని వారు చాటి చెప్పుకున్నారు, ప్రాబ్లం లేదు అన్నయ్య ఉంచి ఈ వ్యతిరేక భావాలను రెచ్చగొట్టే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ, అవి రెండు మతాలు కావచ్చు, మూడు మతాలు కావచ్చు, నాలుగు మతాలు కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, ఎవరు ఎవరి మీద ఏ విధమైనటువంటి విమర్శతో పోస్టు పెట్టినా అవన్నీ కూడా గవర్నమెంట్ జోక్యం చేసుకుని నీ దేవుని గురించి నువ్వు చెప్పుకో, నీ దేవుని గురించి నువ్వు చెప్పుకో, వేరేవాడు ఆరాధిస్తున్న దాన్ని విమర్శించే హక్కు నీకు లేదు, ఇతర విశ్వాసాలని ఎవరికి ఇష్టమైన భక్తి మార్గంలో వాళ్ళు ఉంటారు, ఇతరు నమ్ముతున్నటువంటి దేవుణ్ణి మరొకడు దూషించకుండా విమర్శించకుండా అలా చేసిన వాని విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో మరి రాష్ట్రాల పరిస్థితి ఈ మతాలను బట్టే
భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని ఏదో మాకున్న ఆలోచనలో మాకున్న జ్ఞానంలో మేము గుర్తించి కొంచెం మీరు జోక్యం చేసుకొని ఈ విషయంలో కాస్త దృష్టి నిలిపి ఈ పరస్పర విద్వేషాలు, విమర్శలు, దూషణ, ప్రతిదూషణలు ఇవన్నీ కూడా మీరు అరికడతారని, అరికట్టాలని మీకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం, ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఈ విషయంలో మీరు మాకు సపోర్ట్ చేయండి అని మేము అడగం, మాకు సపోర్ట్ చేయండి అని మేము అడగం. మీరు మేము అవతలి వాళ్ళనంటే మాయి తీసేయండి, మేము ఆరాధిస్తున్న దేవుణ్ణి అవతలి వాళ్ళంటే వాళ్ళ పోస్టులు కూడా తీసేయండి. మేము మా సంబంధులు, మా బిడ్డలు, మా సహోదరులు, మా బ్రదర్స్ అవతల వాళ్ళని కించపరిచే వ్యాఖ్యలు ఏమైనా చేసి ఉంటే తీసేయండి. దాంతోపాటు మాకు వ్యతిరేకంగా యేసుక్రీస్తు ప్రభుని అవమానకరంగా మాట్లాడుతూ అవతల వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు తీసేయండి, రెండు తీసేయండి. ఒకవేళ ఇందులో ఒకవేళ ముస్లిం సోదరులకు సంబంధించి కూడా ఏమన్నా ఉంటే అవి కూడా తీసేయండి. అలాంటి వాటిని ఛాన్స్ ఇవ్వద్దు. అప్పుడే మత సంబంధమైన విద్వేషాలు కాస్త అణిగి సామరస్యత, కాస్త సమాధానకరమైన వాతావరణం ఉంటుంది, అందరూ కాస్త ప్రశాంతంగా ఉంటారు. లేకపోతే ఇది చిలికి చిలికి గాలివానై ఈ మత సంబంధమైన అగ్ని ఎంతమందిని బలిగొంటుందో తెలియదు. ఎందుకంటే ఇక తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది. ఒకరినొకరు బరి తీగించి భయంకరంగా మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. మరి ఎవరికి ఆగదు కదండి. ఇప్పుడు యేసు ప్రభునంటే మనకు ఆగదు, ఎంత ఆపుకుందామన్నా ఆగదు. మరి అలాగే వాళ్ళు ఆరాధిస్తున్న వాళ్ళని విమర్శిస్తే వాళ్ళకాగదు. ఇక మనకాగక వాళ్ళకాగక వాళ్ళకాగక మనకాగక మనం ఒకటని వాళ్ళు ఒకటని మనం ఒకటని వాళ్ళు ఒకటని అనకపోతే వాళ్ళు మాట వినరు అన్నట్టుగా, అనటమే మన పని అన్నట్టుగా మనం పెట్టుకుంటే వాళ్ళు కూడా మనల్ని అనటమే పనిగా పెట్టుకుంటే మధ్యలో ఉన్నవాళ్ళు బాగా రేజ్ అయిపోయి భయంకరమైన దుశ్చర్యలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు గవర్నమెంట్ ఎంటర్ కావాలి, ఖచ్చితంగా దీని మీద దృష్టి నిలపాలి, ఇలాంటి పరిస్థితుల్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం ఎవరి ఇష్టమైనటువంటి భక్తి మార్గాన్ని అంతరాత్మ ప్రబోధానుసారం వాళ్ళు నెరవేర్చుకునేటట్టు చేసుకునేటట్టు ఎవరికి వాళ్ళకి వీలు కల్పించేటట్టు వారు జోక్యం చేసుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. ఇది సబబు అని ఎంతమందికి అనిపించింది. ఇప్పుడు నా సహోదర సోదరులు, సేవకులు, దేవుని కొరకు ఆసక్తి కలిగిన వాళ్ళు, చిన్నలు పెద్దలు అందరికీ కూడా ప్రేమపూర్వకంగా వందనాలు చేసి ఇలాంటి కార్యాన్ని తలపెట్టుకొని ఇలాంటి పరిస్థితులు మాకొద్దు సార్, దయచేసి మా విషయంలో మీరు జోక్యం చేసుకోండి, వాళ్ళ విషయంలో కూడా జోక్యం చేసుకోండి, ఈ వైషమ్యాలు వద్దు, మాకు ప్రశాంతతను ఇవ్వండి అని అందరం కలిసి అడుగుదాం. అవసరమైతే ఈ విషయంలో స్టెప్ తీసుకోవటానికి నా సోదర సోదరీలు, సోదరులు, సేవకులు, సేవకులను అందరూ కూడా కొంచెం ఆలోచన చేయాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. కొంతమంది పెట్టినటువంటి చిచ్చు ఇది. వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది మనుషులతో ఆడుతున్న ఆటలు ఇవి. వాళ్ళు పెట్టిన చిచ్చు రగులుకుందే, అది ఎంతటి పరిణామాలకు దారితీస్తుందో తెలియని స్థితిలో ఉంది ఇప్పుడు. కాబట్టి విమర్శకు ప్రతి విమర్శ మాత్రమే పరిష్కారం కాదు తమ్ముళ్ళు, సోదరులు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే మార్గం ఆలోచన చేయాలి. సామరస్యత కొరకు మనవంతు పోరాటం మనం చేద్దాం. ఎట్ ఏ టైం ప్రార్థన చేద్దాం. ఈ విషయంలో దేవుడు జోక్యం చేసుకొని దేవుని సువార్త పరిచర్యకు విఘాతాలన్నీ తొలగిపోయి అనుకూల వాతావరణం దేవుడు ఏర్పరచున్నట్లు సంపూర్ణ భక్తి మనం ప్రశాంతంగా చేసుకోవటానికి, మనతో పాటు ఇతరులు కూడా వాళ్ళ భక్తి వాళ్ళు చేసుకోవటానికి అనుకూలమైన మార్గాన్ని దేవుడు ఏర్పరచున్నట్లు మనం ప్రార్థన చేద్దాం. దీన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్దాం.
లేకపోతే చాలా నష్టం కలిగిద్ది భవిష్యత్తులో, చాలా నష్టం కలిగిద్ది. ఎందుకంటే ఇంకొక మాట కూడా చెప్తాను ఇందు మూలంగా, అవకాశం ఉన్నంత వరకు సామరస్యత మనకే అవసరమై ఉంది. మిగిలిన విశ్వాసాల్లో ఉన్నవారికంటే కూడా సామరస్యత మనకు చాలా చాలా అవసరమై ఉంది. సౌమ్యత, సాత్వికం, సాధుత్వం, సాత్వికం మనకే ముఖ్యంగా ఎక్కువ అవసరమై ఉంది. ఎందుకో చెప్తా, మిగిలిన విశ్వాసాల్లో ఉన్న వాళ్ళకి తమ తమ విశ్వాసాలు ప్రచురము చేయమని చెప్పబడలేదు. మళ్ళీ చెప్తున్నా, మిగిలిన ఇతర విశ్వాసాల్లో ఉన్నవారికి, ఇతర మతాల్లో ఉన్నవారికి తమ తమ విశ్వాసాలు ప్రచురము చేయమని చెప్పబడలేదు. కానీ మనకి దేవుడిచ్చిన ఆజ్ఞ, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. నాది విశ్వసించండి అని ఇతర మతాల వారు మన ఇంటి ముందుకు రారు, కానీ యేసు ప్రభుని గురించి తెలుసుకోండి అని మనమే వారి ఇళ్ల ముందుకి, వారి వీధుల్లోకి వెళ్ళాలి. ప్రభు మనకు అప్పచెప్పిన బాధ్యత అది. వాళ్ళు వచ్చే అవకాశం ఉందా, వాళ్ళు వచ్చే అవసరం ఉందా మన ముందుకి? ఎందుకు వాళ్ళ విశ్వాసాలు చెప్పబడలేదు. వాళ్ళు మన గడప యుద్ధకు వచ్చే ఆజ్ఞ వారు పొందలేదు, కానీ మనం అన్ని ప్రాంతాల్లో తిరిగి ఇదిగో యేసుక్రీస్తు ప్రేమతత్వం ఇది, నమ్మితే మేలు పొందుతారు, నమ్ముకోండి. రాబోతున్న పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇలాంటి డేంజర్ పరిస్థితులు రాబోతున్నాయి, జాగ్రత్త పడండి అని మనం ప్రచురించడానికి ఆజ్ఞ పొందాం. వాళ్ళ వీధిలోకి, వాళ్ళ బజార్లోకి, వాళ్ళ ఊరిలోకి, వారి ఇంటి ముందుకి వెళ్ళే అవసరత మనకుంది. అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, కానీ వారికి లేదు అవసరత. కాబట్టి అవతలి వాడు కొంచెం గడుసుగా మాట్లాడినా ఓర్చుకొని సామరస్యతతో, తగ్గింపుతో వ్యవహరించాల్సిన అవసరత మనకుంది, వారికి లేదు. దీన్ని కాస్త జ్ఞానవంతులైన తమ్ముళ్ళు అన్నయ్యలు గ్రహిస్తారని నేను అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం మనకు దేవుడిచ్చినటువంటి కార్యాన్ని నెరవేర్చాలంటే, సామరస్యతతో సువార్త ప్రకటించాలంటే, మనం ఎన్ని వ్యక్తిగత పోరాటాలు చేసినా కాదు, కానీ గవర్నమెంటే ఇందులో ఒక చర్య గట్టిగా తీసుకుంటే అప్పుడు బ్రేక్ పడే అవకాశం ఉంది. దానికోసం ఖచ్చితంగా మనం ఆలోచన చేద్దాం, అందరూ కూడా కలిసి ప్రార్థించుదాం. ఈ విషయంలో అందరూ జోక్యం చేసుకుని కొద్దిగా ఆలోచిస్తారని ప్రేమతో తెలియజేస్తున్నాను.